స్కిన్ పైన గడ్డలు వచ్చినా కానీ కొన్ని కొన్ని ఆపరేషన్స్ అది జనరల్ సర్జన్ గా చేయాల్సి వస్తుంది. అవి లాప్రోస్కోపిక్ వీలు కాదు కూడా. అలాంటివి ఎన్ని రకాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ పైన చిన్న కొవ్వుగడ్డలు వచ్చే దాన్ని లైపోమా అంటారు. అది ల్యాబ్తో జరగదు. కొంతమంది వచ్చి లేజర్ సర్జరీ చేస్తున్నారా అని అడుగుతున్నారు ఈ మధ్య. అది లేజర్ కూడా అవసరం లేదు, సింపుల్ చిన్న కోత పెడతాం తీసేయటము. లేక కొద్ది గడ్డ చాలా పెద్దగా ఉందంటే లైపోసక్షన్ అంటాము. అది లైపోసక్షన్ అంటే చిన్న రంధ్రం పెట్టి సప్ చేసేస్తాం బయటికి, అలా చేయొచ్చు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శరీరం మీద సిస్టులు ఉన్నాయి, సెబేసియస్ సిస్ట్, అది ఓపెన్ సర్జరీ చేసుకోవచ్చు. థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ ఓపెన్ చేయొచ్చు. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది ల్యాప్ లాగా చిన్న చిన్నగా రంధ్రాలు పెట్టి చేస్తున్నారు. కొన్ని కొన్ని చోట్ల చేస్తున్నారు, కానీ మెజారిటీ ఆఫ్ ఇట్ ఓపెన్ సర్జరీ చేస్తున్నారు థైరాయిడ్. సో ఇట్లాంటి కొన్ని ఉంటాయి. బ్రెస్ట్ ఉంది, బ్రెస్ట్ సర్జరీకి ల్యాప్ ఏం పనిచేయదు. అంటే శరీరం మీద ఉన్న భాగాలకి ల్యాప్ ఉండదు, ల్యాప్ సర్జరీ పెద్ద ఏం చేయము. శరీరం లోపల ఉన్న భాగానికి చేయాలంటే ల్యాప్, హర్నియా ఉంది లాప్రోస్కోపీ హర్నియా చేయవచ్చు. యూట్రస్ లోపల ఉంది తీసేయాలా అంటే హిస్టెక్టమీ గర్భసంచి, అది లాప్రోస్కోపీతో తీయవచ్చు. ఇట్లా లోపల భాగాలకే ల్యాప్ ఎక్కువ వర్తిస్తుంది, శరీరం పైన భాగానికి పెద్ద ల్యాప్ పెద్ద వర్తించదు. ఈ మధ్యకాలంలో లాప్రోస్కోపీ తోటి ఈజీగా చాలా సక్సెస్ఫుల్గా చేసిన ఆపరేషన్స్ అంటారు మనం చెప్పుకోవడానికి. గాల్ బ్లాడర్ సర్జరీస్ గోల్డ్ స్టాండర్డ్ లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీ ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. ల్యాప్ వల్ల కాట్లేదన్నప్పుడే దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఈ కాలంలో హర్నియాస్ కూడా చాలా బాగా ల్యాప్తోనే జరుగుతున్నాయి. ఈ మధ్య హర్నియాస్లో కూడా చాలా అడ్వాన్స్మెంట్ వచ్చేసింది. ఇదివరకు ఒక రకంగా చేసేవాళ్ళు, లోపల భాగంలో మెష్ చేయటం. ఇప్పుడు టెప్, ఈ టెప్ అనేవి కొన్ని అడ్వాన్స్డ్ వచ్చేసినాయి లాప్రోస్కోపీగా. సో అవి చాలా బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు గర్భిణీ స్త్రీలలో లాప్రోస్కోపీ టెస్ట్ లాప్రోస్కోపీ చేస్తున్నారు అంటే అన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే గర్భిణీ కోసం టెస్ట్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గర్భ సంచి ఉంటుంది, గర్భ సంచి పక్కన రెండు ట్యూబ్స్ ఉంటాయి, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాము. ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ మనకి ఓపెన్ ఉన్నాయా లేదా, ఓపెన్ అంటే పేటెంట్, ఆ ఓపెన్ ఉంటేనే అండాశయము ఓవరీస్ నుంచి అండము ఏదైతే ఓవరీ నుంచి ఎగ్ వస్తుందో అది ఈ ఫెలోపియన్ ట్యూబ్స్కి వచ్చి ఫర్టిలైజ్ అవ్వాలి. కొన్ని కొన్నిసార్లు ఇన్ఫర్టిలిటీ అలాంటప్పుడు మరి ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో పేటెన్సీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే, కింద నుంచి డై ఇచ్చేసి యూట్రస్లోకి ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ నుంచి బయటకు వస్తుందా, ఎక్కడన్నా ఆగిందా అని అది ఎట్లా చూస్తారు, లాప్రోస్కోపీ స్కోప్ పెట్టి చూస్తారు. సో అది ఇన్ఫర్టిలిటీకి చూస్తారు. మరి వేరే ఏ డిసీజ్ అయినా గర్భిణీ స్త్రీకి కానీ ఎవరికి కానీ ఏ డిసీజ్ ఉన్నా ల్యాప్రోస్ చేసుకోవచ్చు. కానీ అగైన్ ఇండికేషన్ ఉంటుంది, ఫస్ట్ ట్రైమిస్టర్ కానీ థర్డ్ ట్రైమిస్టర్లు మాత్రం చేస్తానికి మంచిది కాదు, బేబీకి ఏమైనా అవ్వచ్చు. మహా అవసరం అయితే సెకండ్ ట్రైమిస్టర్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద టైం గర్భిణీ స్త్రీలో సర్జరీలు చేయటం అనేది లేదా మందులు ఏమైనా ఇవ్వాలంటే చాలా భయపడతాం, ఎందుకంటే అది ప్రెగ్నెన్సీ మీద ప్రాబ్లమ్స్ ఏమైనా తీసుకుని వస్తుందనేసి అదొక జాగ్రత్త తీసుకోవాలి కంపల్సరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ చేయండి. మరో ముఖ్యమైన విషయం, ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మరవద్దు.